అందరికీ నమస్కారం అండి మనం లలిత సహస్రనామాలు రోజుకు ఒక నామం చెప్పుకుంటున్నాం కదండి అందులో ఈరోజు పద్దెనిమిదో నామం వచ్చిందనమాట చక్కగా అందరూ వినండి అందరూ సూ సూటిగా సుత్తి లేకుండా ఏం మ్యాటర్ ఉందో అది మీకు అలాగే నేను చెప్తున్నానండి అది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి దానివల్ల చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అందరూ లలిత సహస్రనామాలు అర్థాలు తెలుసుకుంటే ఇప్పుడు వస్తున్న అందరికీ ఉపయోగపడితే చాలా మన దేశం మనం చాలా ఉన్నతంగా ఉంటాం ఇది పద్దెనిమిదో నామం వక్రలక్ష్మి చలన్ చలన్మీనాభలోచన ఇది అమ్మవారి పద్దెనిమిదో నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరివాహ పరీవాహ ఏ నమః అని చెప్పాలి వక్ర ముఖదీప్తి దీప్తి అనెడు లక్ష్మి సంపదప్రదమైన పరివాహ శ్రోతస్సు నందు చల చలించుచున్న లేదా కదలాడుచున్న మీన చేపల వలె ఆబ ఒప్పుచుండు లోచన కన్నులు కలిగినది లోచన బదులు కొన్ని పుస్తకాల్లో వీక్షణ అని ఉంటుంది అప్పుడు వీక్షణ అంటే చూపులు కలది అని అర్థం మార్చుకోవాల్సి వస్తుంది అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి రెండు కళ్ళు లేదా చూపులు ఉన్నాయట ధ్యానంలో ఊహిస్తే ఈ ఉపమానం సొగసు అర్థమై ఆనందాన్ని ఇస్తుంది కళ్ళను చేపలతో పోల్చడంలో ఒక విశిష్టత ఉంది తల్లి చేపలు తమ కళ్ళ చూపులతోనే తమ పిల్ల చేపలకు కడుపు నిండి ఆకలి తీరుస్తాయి స్తన్యంతో పనిలేదు అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది దీన్నే మాత్స్యన్యాయం అంటారు విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణార్థ దృక్ చాలు అని గ్రహించాలి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాన్ని కళ్ళను జాగ్రత్తగా గమనిస్తే వారి అంతర్యం ఒకటి బై పదహారో వంతు తెలిసిపోతుందట ఇది ముఖానికి కళ్ళకి ఉన్న విశిష్టత వైఖరి వాక్కు నోటి నుండి వెలువడిన మనోభావం కళ్ళల్లోంచి వెలువడుతుంది నోటి ద్వారా వెలువడిన వైఖరి వాక్కు ముఖంలో కలిగే కవళికలు కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే కద కదలికలు ఈ మూడింటిని కలుపుకుంటే మాట్లాడే వ్యక్తి ఆంతర్యం చాలా భాగం అవగతమవుతుంది నోటి మాటల అవసరం లేకుండానే కేవలం కంటి చూపులతోనే ఆజ్ఞలను జారీ చేసి భావాలను ప్రకటించే సామర్థ్యం ఈ కళ్ళకుంటుంది చూడబడేవారి ముఖం ఎక్కువగా చూచేవాడికి అవసరం కానీ చూడబడేవాడికి కాదు అంటే మన ముఖం మన కోసం కంటే ఎదురువారి కోసమే ఎక్కువ ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి ఈ విషయం శ్రీ నేత్రతత్వం తంత్రంలో చక్కగా వివరింపబడుతుంది అందుకే శ్రోతలకు వక్త ముఖాన్ని కూడా చూడాలనిపించడం ఈ నామంలో ఉపయోగించిన ఉపమానమైన మీనం మరొక సంకేతాన్ని సూచిస్తుంది జలస్థితిలోంచి ఘనస్థితికి వచ్చే రీతిని మత్స్యంతో పోలుస్తారు మీనాలు జలపుష్పాలని గంగా మాత ప్రసాదమని బెంగాలీ దేశస్థులు అంటారు అందుకని అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలను శాఖాహారంగా శాకాహారంగా స్వీకరిస్తారు ఈ మత్స్యమే వేదాలను ఉద్ధరిస్తుంది మత్స్యావతారం జలప్రలయంలో చల్లా చెదిరే మరుగున పడి లీనమై మాటుపడిన సృష్టి రహస్యాలు అనే వేద రహస్యాలు ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యంగా ఏ లక్షణానికి ఆ లక్షణంగా మళ్ళీ గణిభవింపబడడాన్ని నుంచి మేనం ఉద్భవించిన ప్రక్రియతో పాటు పోలుస్తున్నారన్నమాట నిన్ను గురించిన స్తోత్రం నీ మీద పో పొలుసుల్లాగా ఉంటే అది చదివాను అన్న అన్నట్ట విష్ణుచిత్తుడు ఆము అముక్తమాల్యదలో రాయల వారు రాసిన ఈ విషయాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చును చేపల ప్రవాహంలో స్థిరంగా ఉండవు చంచలంగా తిరుగుతూ మెరుస్తూ అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి అమ్మవారి కళ్ళు కూడా ఇంతటి చైతన్యాన్ని అందాన్ని కలిగి ఉంటాయి సృష్టి బయటకు పూర్తిగా వచ్చినప్పుడు ఆ సృష్టి రూపాన్ని మీనాక్షి అనే పేరుతోను సృష్టి సంకల్ప రూపంలో ఉన్నప్పుడు ఆ సృష్టి రూపాన్ని కామాక్షి మాహే మహాకామేశ్వరి అనే పేరుతోనూ అమ్మవారిని సంకేతిస్తారు అనంతతత్వం అనే సృష్టికి రూపకల్పనగా ఆకాశంలో మీనరాశిలో అనంతతత్వం అనే సృష్టికి రూపకల్పనగా ఆకాశంలో మీనరాశిలో రెండు చేపలు ఉంటాయి వీటి పేర్లు ఆంగ్లంలో జీటా జోనా అని అంటారు ఈ రెండు వ్యతిరేక దిశలో పోతూ దగ్గరగా ఉండే చేపలు ఈ రెండు చేపలతోనే జ్యోతిష్య శాస్త్రంలో మీనరాశిని సంకేతిస్తారు పటం టూ ఈ రాశి అమ్మవారిని సూచించే శుక్రునికి ఉచ్చ స్థానం కూడా ఈ రెండు చేపలు అనిమేషం తెరుచుకోవడం నిమేషం మూసుకోవడం అనే సృష్టి ప్రళయ లక్షణాలను సూచిస్తాయి మీనరాశి సంకేతం సూచించే మీనాలు చేపలు ఇక్కడ పటం టూ పిక్చర్ చూడండి మీకు అర్థమవుతుంది అమ్మవారి కన్నును ఈ కారంతోను కన్నును ఈ కారంతోనూ న్యాసం చేసుకోవాలి ముఖదీప్తి అనే ప్రవాహంలో చలిస్తున్న మీనముల వలె సోబుల్లు నయనములు లేదా వీక్షణములు కలది అని ఈ నామానికి అర్థం ఇదండి ఈ రోజు పద్దెనిమిదవ నామైన వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన అనే నామానికి అర్థం చక్కగా అన్ని నామాలకు అర్థాలు తెలుసుకోండి మన ఛానల్ని హిట్ చేయండి అలాగే ఇంగ్లీష్ న్యూస్ని సపోర్ట్ చేయండి మన ఏ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అందరూ నేర్చుకోవాలి అందరూ అనేది నా కోరిక అలానే మన న్యూస్ కూడా ఇంగ్లీష్లో రావాలి అని చెప్పి అనుకుంటున్నాను అలానే నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అందరికీ షేర్ చేయండి మీ వంతు ప్రయత్నంగా ఇంకా మీలో ఎవరైనా ఇంగ్లీష్లో న్యూస్ చెప్పగలిగే వాళ్ళైతే లైవ్లోకి వచ్చి చెప్పండి మన ఆంధ్ర స్టేట్ న్యూస్ని అండ్ ఇంకా న్యూస్ని వినాలి ఇంకా షేర్ చేయాలనుకునే వాళ్ళు లైక్ చేయండి ఇంకా అందరికీ రీచ్ అవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్